బడిపిల్లలకు ఆకలి తీరటంతో పాటు శరీరానికి మెదడుకి అవసరమైన పోషకాహారం అందుతోందా లేదనే స్పష్టంగా చెబుతున్నాయి నివేదికలు కర్ణాటకలో స్కూల్ పిల్లలకు ఈ విషయంలో సాయం చేస్తోంది సత్యసాయి అన్నపున్న ట్రస్ట్ ఇప్పుడు తెలంగాణ బడిపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ తో ప్రభుత్వం చేతులు కలిపింది బెంగళూరు దగ్గరలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి అద్దాకలి ఆవేదన ఆనంద కడాలి అని సత్యసాయి భక్తుణ్ణి కదిలించింది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ నెలకొల్పి ప్రతిరోజు యాభై మంది పిల్లలకు అల్పాహారం ద్వారా పిల్లలకు పుష్టి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఆనంద్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఇరవై ఏడు రాష్ట్రాల్లోని ముప్పై లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల్లో అధిక శాతం పేద మధ్యతరగతి వారే ఉంటారు వాళ్లలో అధిక శాతం మంది పోషకాహార లోపానికి సంబంధించిన రుగ్మతలకు లోనవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఒక గొప్ప సంకల్పంతో సత్యసాయి అన్నపూర్ణ సేవ ట్రస్ట్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది ఆ పది రెండు వేల పదిహేను నుంచి మేము ఏదైతే చేస్తున్నామో అది చూసిన తర్వాత గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మేము తెలంగాణలో మూడు నాలుగు లక్షల మంది పిల్లలను రీచ్ అయ్యాము ఆ రీచ్ అయ్యింది కాకుండా మీరు అందరికీ చేయండి అనేసి గవర్నమెంట్ మమ్మల్ని అడిగి కొలాబరేషన్లో ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఇరవై ఎనిమిది వేల స్కూళ్ళలో రాగి మాల్ట్ స్టార్ట్ చేశారనమాట దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా అది ఇప్పుడు కంటిన్యూగా జరుగుతుంది దానివల్ల మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు ఒక్క పది రోజులు మొన్న గ్యాప్ వచ్చినందుకే అన్ని ఫోన్లు వస్తున్నాయండి హెచ్ఎంస్ కానీ తల్లిదండ్రులు ఎప్పుడండి మా పిల్లలు మరి ఉపవాసం ఉంటున్నారు సో మీరు రాగి పంపండి అనేసి అన్ని అడుగుతున్నారు సో అది మంచి యూజ్ అవుతుందండి మధ్యాహ్న భోజనం కోసమే వచ్చే వాళ్ళకైతే ముఖ్యంగా హెల్త్ బాగా కాకుండా అయితే ఆగగలుగుతున్నారు మార్కులు పెరుగుతున్నాయి పొద్దున్నే తొమ్మిదిన్నరకు స్కూల్ అయితే తొమ్మిదికే వస్తున్నారు పిల్లలు ఇదివరకు ఏంటి అటెండెన్స్ ఫుల్గా ఉండేది కాదు ఇప్పుడు అటెండెన్స్ కూడా పెరిగిపోయింది అడ్మిషన్స్ ఫుల్ ఉండేది కాదు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి టీచర్స్ తిరిగినా కానీ అవు ఇది ఉంది కదా వచ్చేస్తాం అనేసి అలా అవుతున్నారు ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని గుర్తించినటువంటి సత్యసాయి సేవ ట్రస్టు మరియు ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అసలు గవర్నమెంట్ స్కూళ్ళలోనే దాదాపుగా పేద పిల్లలు చదువుతూ ఉంటారు సో వాళ్ళు అర్ధాకలితో దాదాపు పాఠశాలకు వస్తుంటారు సో వారి యొక్క అర్ధాకలిని తీర్చి వాళ్ళు చదువులో ముందుండేటట్లు ప్రోత్సహించేటటువంటి ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా అభిలాషణీయమైన అంశం సో విద్యార్థులు అనే రాగ్జావ తీసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటున్నారు సో మాకు మధ్యాహ్నం వరకు పాఠాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నిజంగా ఇది చాలా మంచి అంశం సో దీన్ని విద్యార్థులకు ప్రతిరోజు ఇచ్చేలా అంటే బాగుంటుందని మా అభిప్రాయం అంటే విద్యార్థుల యొక్క హాజరు శాతం పెరిగింది కూలీ పని చేసుకునే వాళ్ళ పిల్లలకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలను గతంలోనే కెసిఆర్ ప్రభుత్వం దృష్టిలో పడింది వెంటనే చర్చలు జరిపి ట్రస్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది అంతవరకు రాగి బెల్లం వంటి పదార్థాలతో తయారు చేసే పౌష్టికాహార జావను ట్రస్ట్ సొంతంగా తెలంగాణలో ఐదారు లక్షల మంది బడిపిల్లలకు మాత్రమే అందించగలుగుతోంది చెరీ ఖర్చు భరించే ఒప్పందంతో తెలంగాణలోని ఇరవై నాలుగు లక్షల మంది బడిపిల్లలకు రాగి మాల్ట్ అందుతోంది టేస్ట్ కూడా సూపర్ అంటున్న పిల్లలు తమలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయంటున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పిల్లల్లో చేంజ్ పొద్దున్న లేచి మేము కూలి పనికి వెళ్ళిపోతాం మా పిల్లలు ఉంటుంది వీలుంటుంది వీలుండలేదు అన్నం కూర అండుతలే ఒక్కొక్కసారి అన్నం కూర అండితే తినేస్తున్నారు ఒక్కొక్కసారి అన్నం కూర అండుతలే ఇక్కడ మీరు మూడు వారాలు జావా పెడుతుండ్రు కొద్దిగా తండ్రుట్టుగా మా పిల్లలు పిల్లలుంటారు ఇంటికాడ సుఖి మాకు అన్నం కావాలని కూడా అడుగుతలేరు కాబట్టి మా పిల్లలు కూడా బడికి వచ్చిన కాంచెలి జావా తాగి అన్నం తిని కొద్దిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది చదువు కూడా కొద్దిగా మంచిగా వస్తుంది ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి అన్ని స్కూళ్ళల్లో కూడా రాగి జావా అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇది నిజంగా కూడా అభినందనీయం ఈ స్కూల్లో పూర్తిగా పేద విద్యార్థులు మరి బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈ స్కూల్లో ఎక్కువ మంది దాదాపుగా పట్టణంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో అన్నిటికంటే ఈ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది మరి ఆ రాగి జావా తాగడం వలన విద్యార్థులకు మరి పౌష్టికాహారంతో పాటుగా ఐరన్ కానీ ఇక వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కొరకు మరి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ద్వారా చేయడం నిజంగా అభినందనీయం నేను గాంధీనగర్ జిపిఎస్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను రాగి జావా అనేది శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారు మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా పాఠశాలలో ఇది మా పిల్లలకు ఎంతో శ్రేయస్కరంగా మరియు ఎంతో ఆరోగ్యకరంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు హెల్తీగా ఫిట్గా ఉండడానికి మరియు ఆటలు మరియు పాటలు మళ్ళీ చదువులు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి ముందు ముందు సాగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మేము పాఠశాల తరఫున హెచ్ఎం గారి తరపున మరియు ఉపాధ్యాయులు పిల్లలు అందరూ కూడా సత్యసాయ సాయి ట్రస్ట్ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ సేవలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించటం కలిసి పనిచేయటంతో పౌష్టికాహార లోపంతో ఉన్న పేద సామాన్య కుటుంబాలకు చెందిన బడిపిల్లలకు ఓ వరమనే చెప్పాలి